అదేనండి చెప్పేది. ఒక హైప్ కోసం మాట్లాడతారు రేవతి చౌదరి, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క జీవిత చరిత్రను తీసుకుని వచ్చి ఆయన అలా వచ్చి సీఎం అయ్యేంత వరకు తరాగా ఎలా పోరాటం చేశాడు అనేది చూపిస్తే చంద్రబాబు నాయుడు గారికి ఘట్టం తీసుకోవచ్చు అండి. ఇక్కడ రాజశేఖర గారి పాదయాత్ర అనే ఒక అంశం మాత్రమే, అది వేరే సబ్జెక్ట్ లేదు. అక్కడ పాదయాత్ర సినిమా స్టార్టింగ్లోనే ఒక రోల్ పెట్టారు. అది మీరు కథానాయకుడు సినిమా చూసారా? కథానాయకుడు చంద్రబాబు నాయుడు గారితో పాటు ఫస్ట్ పార్ట్ లో చంద్రబాబు నాయుడు గారితో పాటు వైఎస్ఆర్ గారిని చూపించలేదా? ఫుల్ ఎపిసోడ్ లో వస్తాయండి అవన్నీ కూడా. రాజశేఖర రెడ్డి గారి పాత్ర వస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర తీసుకున్నప్పుడు ఆ ఎపిసోడ్ అంతా కూడా ఆయన మీదే ఫోకస్ అవుతుంది. రాజశేఖర రెడ్డి గారి పాత్ర దానికి ఆ కాలం నాటివి రెండు తీసుకోవాలి కదా అంటున్నాను నేను. ఒక భాగం అయినప్పుడు ఆ భాగంలో ఆ జర్నీని మాత్రం చూపిస్తారు. అంటే వెళ్తే వెళ్ళారు మీ ఇష్టం అనుకోండి, ఆ సినిమా తీసుకున్నాడు ఆ ఇష్టం, అదే అంటున్నాను నేను. దాన్ని ఇప్పుడు కూడా పాయింట్అవుట్ చేస్తుంది ఏంటి అంటే ఆ కాలం నాటిది పాదయాత్ర సమయంలో ఇద్దరిది తీసుకోవాలిగా అంటే ఈయన చూపించమని మేము అనట్లేదు. దాంట్లో అప్పుడు ఉన్న ఘట్టాలు చూపించాలి కదా అని అన్నాను. రేవతి చౌదరి గారు చాలా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వారు కూడా లేకపోలేదు. ఎందుకంటే పాదయాత్రల గురించి కూడా కామెంట్ చేశారు రేవతి చౌదరి గారు. ఈ అధికారంలోకి రావాలనుకున్న ప్రతిసారి పాదయాత్రలు చేయడము, ప్రజల మధ్యకు పోవడము, సమస్యలు తెలుసుకున్నామడం, తర్వాత మర్చిపోవడము, ఇవన్నీ ఫ్యాషన్ అయిపోయినాయి. అధికారం రావాలంటే పాదయాత్రలు చేయడం అన్నారు. కరెక్టేనండి. పాదయాత్రలకు ఆద్యులు రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత శర్మిల గారు పాదయాత్ర చేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేశారు. మరి ఆయన ఎందుకు పాదయాత్ర చేశారు? నేను అలా అన్న మీరు అన్న కోణంలో నేను మాట్లాడలేదండి. నేను ఎలా మాట్లాడానంటే పాదయాత్ర గురించి మాట్లాడాను. పాదయాత్రకి వెళ్ళి నేనున్నాను నేను చేస్తాను అని చెప్పి నిమిరి వచ్చేస్తున్నారు ఆయన అని అన్నాను. నేను నాకు గుర్తుంది నేనేం మాట్లాడాను. పాదయాత్రలు చేశారు ఆయన, చేశారు చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. నేనే మాట్లాడినప్పుడు మీరు విన్నారో లేదో నేనే చెప్పా. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినప్పుడే మీకు పెద్దన్నలా ఉంటాను అని చెప్పారు అని కూడా నేనే మాట్లాడాను. మరి అలాంటప్పుడు ఇది మాట్లాడకుండా మీరు అదే మాట్లాడుతున్నారేంటి? పాదయాత్రలు చేయడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, అధికారం అనుకున్నప్పుడు అంతా పాదయాత్రలు చేస్తారంటున్నారు. మరి ఆ రోజు 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పాదయాత్ర చేసినట్టు? ఎవరు పాదయాత్రలు చేయడం అని అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ విమర్శించడం జరిగింది ఆ వీడియోలో, మీరన్న వీడియోలో. నేనేమంటానంటే పాదయాత్ర చేసేది ఎందుకు చేస్తారు? ప్రజల స్థితిగతులు తెలుసుకోవడానికి చేస్తారు. గతంలో కూడా ఒకప్పుడు రాజుల పాలనలో కూడా అట్లానే చేస్తున్నారు మనం హిస్టరీ చూసుకుంటే. సో నేను అలా మాట్లాడాను. పాదయాత్ర మీన్స్ ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకోవాలి కదండి అక్కడ పరిస్థితులు ఏంటి. గుర్రాల మీద దుకాణాల్లో ఆగుతారు, అప్పుడు పరిస్థితులు ఏంటి, ఆర్థికంగా ఎలా ఉంది. చరిత్ర చదువుకున్నా కొద్దిగా నడుచుకుంటూ పోయినారా జోదా అక్బర్? నడుచుకుంటూ పోయాడు హృతిక్ రోషన్. సో అట్లా అప్పట్లో కూడా ప్రజల్లోకి వెళ్తేనే కదా తెలుస్తుంది. ఇప్పుడు నేనున్నాను, మొన్నటి వరకు కూడా నేను ప్రజల్లోకి వెళ్ళలేదు, క్యాంపెయినింగ్కి వెళ్ళాను. అప్పుడు నాకు అర్థమవుతుంది అక్కడ పాజిటివ్గా ఉన్నారా లేదంటే నెగిటివ్గా ఉన్నారా, ఎవరు ఎట్లా ఉన్నారు, అంటే వీళ్ళు ఈ ఎమ్మెల్యేతో వీళ్ళు ఎలా ప్రజలు మమేకమై ఉన్నారు, ఆయనకి పాజిటివ్ ఏ ఉందా అని చెప్పగలం. అలానే నేను చెప్తున్నాను, 13 జిల్లాలు వెళ్ళినప్పుడు ఇంకా నాకు ఎక్కువ తెలిసింది టీడీపీ గురించి, టీడీపీ కార్యకర్తల గురించి తెలుసుకోవాలి అంటే నేను ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. సో అందుకే అందరూ పాదయాత్రలు చేస్తారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో అతను యాంకర్ మాట్లాడినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర అంటే పాదయాత్ర అది కరెక్టు, ఈయన చేసేది పాదయాత్రలాగా అనిపించడం లేదు. పాదయాత్రలాగా అనిపించిందా మీకు? ఖచ్చితంగా అండి. ఎందుకు అనిపించింది? ఇక్కడికి అక్కడికి తేడా ఏంటి అసలు? ఇక్కడికి అక్కడికి తేడా ఏంటి అంటే వాళ్ళిద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారిని పాదయాత్రలో గొప్పగా చెప్పుకోవాలి, ఫాలో అవ్వాలి అంటే వాళ్ళిద్దరేనండి, వైఎస్ఆర్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినది, శర్మిల గారు చేసినది పాదయాత్ర, శర్మిల గారు కూడా కష్టపడ్డారు. భవిష్యత్తులో మీరు పాదయాత్ర చేస్తే ఒకసారి పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకోవడము, వీకెండ్స్ వచ్చి నేను వెళ్తాను చూడండి విజయవాడ, అలా వీకెండ్స్ వచ్చి ఇక్కడ కూర్చొని దాన్ని పాదయాత్ర అంటారా అని నేను కామెంట్ చేశాను. అక్కడ మీ వీకెండ్స్ ట్రిప్పుల్ కి జగన్మోహన్ రెడ్డి గారు శుక్రవారం వచ్చేదానికి చాలా తేడా ఉంటుంది కదా? చాలా తేడా ఉందండి. నేను ఇంటికి వెళ్తాను, ఆయన కోర్టుకి వెళ్తారు, అంతే అంతే కదా. పాపం కోర్టు నిబంధనలు ఉల్లంఘించి చేయలేరు అదే అంటున్నారు. ఎగ్జామ్షన్ అడిగారు కదా పాదయాత్ర వరకు, నాకు ఎగ్జామ్షన్ అడిగారు కదా అంటే చేశారు, ఇంత ప్రజల కష్టాలు తెలుసుకున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారండి, దోచుకుంటున్నారు. నెల రోజులు కాలేదు,
నెల రోజులు కాలేదు, ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి? అంత పాదయాత్రలు చేసిన వాళ్ళు ప్రజలకి ఏం చేయాలి అనేది అర్థం చేసుకుని అవగాహన చేసుకుని ఉండాలి. మళ్ళీ నెల రోజులు అయింది, రైతులకి ఏం చేస్తున్నారు? రైతన్న భరోసా, రైతన్న ఇది, రైతుకి అండగా ఉన్నాం, వైఎస్ఆర్ గారికి ఎంత అండగా ఉన్నారో మేము అంతే ఉన్నాం, నేను అంతే ఆపాలని అందిస్తాను అని వచ్చిన ఆయన ఇప్పుడు ఏం చేశారు ప్రజెంట్ చెప్పండి. ఈ నెల రోజుల్లో అయిపోతుంది, విత్తనాలు ఎక్కడండి? అక్కడ ఆంధ్రాలో ఉండాల్సిన విత్తనాలు తెలంగాణలో కనిపిస్తున్నాయి. ఇక్కడ వీళ్ళు చక్కగా హ్యాపీగా ఉన్నారు, పంటలు వేసుకుంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? అక్కడ ఇక్కడ ఎందుకు వస్తున్నాయి? కేసీఆర్ పాలన నడుస్తుందా ఆంధ్రప్రదేశ్ లో? వైఎస్ఆర్ గారి పాలన నడుస్తుందా చెప్పండి? వైఎస్ఆర్ గవర్నమెంట్, వైఎస్ఆర్ పాలన తీసుకొస్తా, రాజ్యం తీసుకొస్తా అన్నారు. ఏ పాలన నడుస్తుందండి ఇప్పుడు? వారి తండ్రి గారి పేరు నిలబెడుతున్నారా, కేసీఆర్ గారి పేరు నిలబెడుతున్నారా చెప్పండి? జగన్ గారి మార్క్ పరిపాలన అంటున్నారు. జగన్ గారి మార్క్ అంటే ఇదేనా పాదయాత్ర చేసి? అందరికి నమస్కారం, ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరు చూస్తున్నారు iDream న్యూస్. మీరు చూస్తున్నది iDream న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే iDream కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది iDream న్యూస్. మీరు చూస్తున్నారు iDream ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDream.